తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభ కూడా రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ చేస్తూ రైట్ టు సిట్ను గుర్తించింది రైట్ టు సిట్ అంటే కూర్చోవడంకే హక్కు చాలామందికి ఆచరణిస్తే కూర్చోవడంకే హక్కింది కూర్చోవడానికి హక్కులు లేవా మనం మంచిగానే కూర్చుంటున్నాం కదా అని కూర్చోవడానికి హక్కు అంటే ఏంటంటే ఇప్పుడు చాలా వాణిజ్య సముదాయాల్లో దుకా షాప్స్ల్లో కమర్షియల్ మాల్స్లో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో మీరు గమనిస్తే మీరు వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం ఒక్క నిమిషం కూడా కూర్చునే టైం ఉండదు అవకాశం ఉండదు అసలు ఫెసిలిటీ కూడా ఉండదు చాలా చోట్ల వాళ్ళకు కుర్చీ కూడా ఉండదు సూపర్ మార్కెట్లో అన్నింటిలో సో సేల్స్ గర్ల్స్ ఎక్కువ మంది సేల్స్ గర్ల్స్ ఉంటారు సేల్స్ మెన్ కూడా ఉంటారు కానీ సేల్స్ గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళు అసలు కూర్చోటానికి కూడా మీకు ఎక్కడా అవకాశం ఉండదు సో ఆ స్థాయిలో వాళ్ళు నిలబడి ఉంటారు ఈవెన్ వాళ్ళకు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు సో నిలబడి ఉండడము పది గంటల పాటు డ్యూటీ ఉంటుంది వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు కాస్తంత రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు ఒకవేళ పొరపాటున కూర్చుంటే షాప్ యజమాని తిరుతాడు ఏమంటే హాయిగా కూర్చున్నా ఏం సంగతి అని కస్టమర్లు లేనప్పుడు కూర్చోరాదు కస్టమర్లు ఉన్నప్పుడు అసలు ఎలాగో అవకాశం ఉండదు ఎందుకంటే కస్టమర్లు తగ్గ తగ్గట్టు సేల్స్మెన్ పెట్టుకుంటారు తప్ప కాస్తంత రెస్ట్ ఇవ్వాలి మరి పది గంటలు కదా అని అనుకోరు ఇవాళ మనం చూస్తుంటాం ఆఫీసుల్లో అది ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ కాస్తంత బయటికి వెళ్ళి టీ తాగేస్తారు కాస్త రిలీఫ్ పొందుతారు కానీ వీళ్ళకైతే ఏ రిలీఫ్ ఉండదు కంటిన్యూస్గా గంటల తరబడి నిలబడి పనిచేయాలి సో దీ ఇది వారి ఆరోగ్యం పైన తీవ్రమైన దుష్ప్రభావాన్ని పడుతోంది వాళ్ళ ప్రొడక్టివిటీ ఉత్పాదకతను దెబ్బతీస్తుంది దీర్ఘకాలంలో చూస్తే వాళ్ళు లాంగ్ టర్మ్లో పనిచేయలేరు సంపాదించేటువంటి కెపాసిటీ ఉండదు మీకు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేకపోవడం వల్ల యూనినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు సో ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ అతి భయంకరమైన కష్టం సో కనీసం కూర్చునే హక్కు ఉండాలి వా దుకాణాలు వ్యాపార సంస్థలు వాణిజ్య సముదాయాలు ఈ మార్కెట్ ప్లేసుల్లో అనేది పెద్ద డిమాండ్గా ముందుకు వచ్చింది గతంలో కేరళ అసెంబ్లీ ఒక చట్టం చేసి ఖచ్చితంగా కూర్చుండటానికి ఈ మా దుకాణాలు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఎవరైనా తమ దగ్గర పనిచేసే సేల్స్ సిబ్బందికి కూర్చునే స్పెసిలిటీ క్రియేట్ చేయాలి కూర్చుండటానికి అవకాశం ఇవ్వాలి సమయం కూడా ఇవ్వాలని చట్టరీత్యా నిబంధన పెట్టింది సో చట్టరీత్యా నిబంధన అది అక్కే చట్టరీత్యా హక్కుగా గుర్తించింది ఇప్పుడు తాజాగా తమిళనాడు అసెంబ్లీ కూడా ఈ రైట్ టు సిట్ను ఒక హక్కుగా కూర్చునే హక్కు నాకుంది అనే హక్కును కూడా ఇచ్చింది ఎందుకంటే రైట్ టు సిటీస్ ఫండమెంటల్ రైట్ కావాలి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హక్కుతో సంబంధించింది రైట్ ఆఫ్ డిగ్నిఫైడ్ లైఫ్తో సంబంధించింది గౌరవప్రదమైన జీవితం భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇస్తుంది సో ఉద్యోగం చేస్తున్నంత మాత్రం గౌరవప్రదమైన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అందువల్ల తమిళనాడు అసెంబ్లీ ఈ చట్ట సవరణ చేయడం ఆహ్వానించాలి అంతకుముందు కేరళ అసెంబ్లీ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా రైట్ టు సిట్ను చట్టం చేయాలని డిమాండ్ చేయాలి ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో ఈ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అని ఎఫ్ఎల్పిఏ అంటారు అంటే ఎఫ్ఎల్పిఆర్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ అనేది మహిళల్లో గణనీయంగా తగ్గుతోంది రోజు రోజుకు అంటే గతంతో పోలిస్తే తక్కువ మంది ఇవాళ ఉపాధిలోకి వస్తున్నారు సో ఇలాంటి సదుపాయాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది మహిళలు పనిచేస్తానికి అవకాశం ఉంటారు దేశ జనాభాలో నలభై ఎనిమిది శాతం మంది ఉత్పాదక రంగంలోకి రాకుండా దేశ జీడిపి ఎలా పెరుగుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పెరుగుతుంది మహిళల ఆర్థిక స్వేచ్ఛ ఎలా సాధ్యమవుతుంది మీరు గమనించండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిన్న స్టేట్మెంటు దేశంలో ఆరు వేల ట్రయల్ కోర్సు ఉంటే ఇందులో ఇరవై రెండు శాతం వాటిలో మాత్రమే మహిళలకు ప్రత్యేకమైన వాష్రూమ్స్ ఉన్నాయన్నాయి ఎంత సిగ్గుపడాల్సి చూడండి న్యాయస్థానాల్లోనే మహిళలకు ప్రత్యేకమైన వాష్రూమ్ ఫెసిలిటీ లేదు అంటే ఇంకెక్కడ ఉంటుంది ఇక ఇక వేరే చోటు ఎక్కడుంటుంది ఇక జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడది ఇవాళ ఎన్ని మనకు విశాఖ గైడ్ లైన్స్ అని వచ్చాయి విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం లైంగిక వేదం వేధింపులు పైన ప్రత్యేకంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ప్రతి సంస్థలో అయ్యాడు అది ఏ వ్యాపార సంస్థ కానీ ఏ సంస్థ కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ గవర్నమెంట్ కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎన్ని సంస్థల్లో ఇలాంటి కమిటీస్ ఉన్నాయి చివరకు రాజకీయ పార్టీల్లో ఇలాంటి కమిటీలు ఉన్నాయా సో అందువల్ల ఇది ఒక సీరియస్ ఇష్యూగా మా ముందుకు రావాలి మనం అందరము క్యాంపెయిన్ చేయాలి రైట్ టు సిచ్ మనం ఏమడుగుతున్నాం కూర్చోడానికి అక్కివండాయా అని అడుగుతున్నాం